ఒక ఊరిలో రంగడు అనే వ్యక్తి రెక్కల కష్టాన్ని నమ్ముకుని బతికే వ్యక్తి ఉండేవాడు. రంగడుకు రాని పని అంటూ ఏమీ లేదు. అన్ని పనుల్లోనూ ఆరితేరాడు. తాళ్లు పేనగలడు, తడికలు అల్లగలడు, వ్యవసాయం చేయగలడు. ఇలా అన్ని పనులు చేస్తూ నిత్యం కష్టపడుతూ ఉండేవాడు. ఒకసారి పొరుగురులకు వెళ్లి పనిచేసేవాడు. అందువలన ఊరి వాళ్ళందరూ వారికి ఏ పని అవసరం వచ్చినా రంగడు వద్దకే వెళ్లేవారు. పొద్దున్నే రంగడు నిద్రలేవటంతోనే పని ఉందంటూ ఊరి వాళ్లు బారులు తీరి ఉండేవారు. కేవలం డబ్బుల కోసం పనులు చేయకుండా రంగడుకు ఏ పనైనా తనకు నచ్చితేనే చేసేవాడు. కొన్నిసార్లు డబ్బులు ఇయ్యకపోయినా పని చేసి పెట్టేవాడు. ఈ కారణం చేత రంగడును కొంతమంది ఆత్మగౌరవం కలవాడని అంటూ ఉండేవారు. అయితే రంగడు భార్య మంగమ్మ మాత్రం అతడి స్వభావానికి పూర్తిగా విరుద్ధం. ఆమెకు తగినంత తెలివితేటలు లేవు. ఏ పనిలోనూ ప్రావీణ్యం లేదు. పైగా నోటి దురద ఎక్కువ. ఇక్కడేం జరిగినా తెలుసుకుని దానిని 10 మందికి చెప్పటంలో ఆమెకు చెప్పలేనంత ఆనందం. భార్య ప్రవర్తన వల్ల అప్పుడప్పుడు రంగడు ఇబ్బంది పడుతుండేవాడు. ఒరే రంగా, చూసావా మీ ఆవిడ ఏం చేసిందో? నిన్న కూలికి వెళ్లేటప్పుడు మా లచ్చమ్మ నేను ఏదో మాట మాట అనుకుంటుంటే అది మీ మంగ విని నాకు మా లచ్చమ్మకు పట్టం లేదని, మొగుడు పెళ్లాలకు గొడవలు అవుతున్నాయని, త్వరలోనే విడాకులు తీసుకుంటారని ఊరంతా చెప్తుందంటారా మీ మంగ? అందరూ మా ఇంటికి వచ్చి ఇదే విషయం అడుగుతున్నారు. ఈ సంగతి మా మామకు కూడా తెలిసి మా అత్తయ్యని తీసుకుని వస్తుందంటారా? ఒరే రంగా, మీ ఆవిడ చేసే పని ఏమైనా బాగుందా? పచ్చడి సంసారంలో నిప్పులు పోతుందరా? అసలు నువ్వు చూడు ఎంత మంచోడువో. నీలో కొద్దిగా ఆలోచన మీ ఆవిడకు ఉండాలి గరా. ఇట్లా అయితే ఎట్రా? వెంకయ్య అన్న, మా మంగ గురించి నాకు బాగా తెలుసు. ఏదో నోరు జారుతుందనే గాని ఒట్టి అమాయకురాలన్న చాలా మంచిది. కాకపోతే తాను చెప్పే మాటల వల్ల అవతల వాళ్ళు బాధపడతారని తెలుసుకోలేదు. వెంకన్న, మా మంగ మాటల వల్ల నీకు కలిగిన ఇబ్బందికి నన్ను క్షమించన్నా. ఈరోజు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మా మంగతో మాట్లాడతానే అన్న. మరేమనుకోమా వెంకన్న. అలా భార్య మంగ మాటల వలన, ప్రవర్తన వలన రంగడు కొన్నిసార్లు ఇబ్బంది పడుతుండేవాడు. ఏదో విధంగా సర్దు చెప్పి గొడవకు వచ్చిన వారిని పంపించేవాడు. కట్టుకున్న భార్య గనక స్వతహాగా ఎవరికి హాని చేసే స్వభావం లేదు గనక మంగను ప్రేమతో చూస్తూ వచ్చాడు. మంగా, రోజు నువ్వు చెప్పే అక్కడ మాటలు ఎక్కడ, ఇక్కడ మాటలు అక్కడ వలన అవతల వారు ఎంత బాధపడతారో ఎప్పుడైనా ఆలోచించావా? నిన్న కూలికి వెళ్ళినప్పుడు లచ్చమ్మ వాళ్ళ ఆయన ఏదో తిట్టుకుంటే అది నువ్వు విని అందరికీ వాళ్ళిద్దరికి పట్టం లేదని, విడాకులు తీసుకోబోతున్నారని చెప్పావట. ఇందాక లచ్చయ్య నా దగ్గర కోపంగా ఈ విషయం చెప్పాడు. ఇలా అయితే ఎలా మంగా? ఇక నుంచి కూలి వద్దు ఏమొద్దు, ఇంటి పట్టునే ఉండు. నేను చేసే పనిలో వచ్చే డబ్బు మనకు సరిపోతుందిలే. అలా రంగడు మంగ చెప్పుడు మాటల వలన వచ్చే ఇబ్బందులు పడలేక ఆ రోజు నుండి కూలి పని మాన్పించి నేను కష్టపడి సంపాదిస్తాను, నువ్వు ఇంటి పట్టునే ఉండు అని చెప్పాడు. అలాగైనా ప్రవర్తన మార్చుకుంటుందని రంగడికి ఆశ. అయితే రంగడు పొద్దున్నే పనికి వెళ్లగానే చుట్టుపక్కల ఖాళీగా ఉన్న మహిళలతో ఎప్పటిలాగానే మాటలు చెప్పసాగింది. ఓ మల్లమ్మక్క, ఇది విన్నావా? ఆ బజారున ఉండే నర్సయ్య కొడుకు పట్నంలో చదువుతున్నాడుగా, ఈ మధ్య ఎవరినో అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాడట. ఆ విషయం బయటకు రాకుండా నర్సయ్య దంపతులు తెగ తాపత్రయ పడుతున్నారట. అయినా మల్లమ్మత్త, ఇంత ఆస్తి పెట్టుకుని నర్సయ్య కొడుకు ఇదేం పని? ఇప్పుడు చూడు, ఊళ్ళో నర్సయ్యకున్న పరువంతా పోయింది. అలాగా మంగమ్మ, నర్సయ్య కొడుకు ఎవరో అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాడా? నాకింతవరకు ఆ సంగతి తెలియనే తెలీదు. ఊరందరికీ నర్సయ్య నీతులు చెబుతాడుగా, ఇప్పుడు ఏం చెప్తాడో చూడాలి. అవునే మంగా, ఈ మధ్య నువ్వు కూలికి వెళ్లడం లేదంటగా. అయినా మీ ఆయన రెండు చేతుల డబ్బు సంపాదిస్తుంటే నువ్వు కూలీ పనికి వెళ్లాల్సిన కర్మ నీకేంటే? మంగా, నేను లోపలికి వెళ్లి టీ తీసుకువస్తాను, గాని ఇక్కడే కూర్చో. వద్దులే మల్లమ్మక్క, మా ఆయన వచ్చే సమయమైంది, నేను వెళుతున్నా. ఆయన వచ్చేలోపు ఈ విషయం ఊళ్ళో ఇంకా చాలా మందికి చెప్పాలి. నేను వెళ్తున్నా మల్లమ్మక్క.
అలా మంగ ఇంట్లో ఉండి కూడా తన ప్రవర్తన మార్చుకోకుండా ఎప్పటిలాగానే మాటలు చెబుతూనే ఉంది. రంగడు దృష్టికి వచ్చినప్పుడల్లా భార్యను మందలిస్తూ ఉండేవాడు. ఒకరోజు మంగ రంగడు భోజన సమయంలో మాట్లాడుకుంటున్నారు. మంగా మంగా, నువ్వు వంట చాలా బాగా చేస్తావు తెలుసా? నీ వంట అంటే నాకు చాలా ఇష్టం. నాకిష్టమైన టమోటా పచ్చడి, బంగాళదుంప వేపుడు చాలా బాగా చేస్తావు. మంగా, నా కోసం రేపొకసారి బంగాళదుంప వేపుడు చేయవా? అలా భర్త తన వంటను మెచ్చుకునేసరికి మంగ చాలా సంతోషించింది. బంగాళదుంప వేపుడు తనకు కూడా చాలా ఇష్టం. ఎలాగైనా రేపు ఆ కూర చేద్దామనుకుంది. అయితే ఇంట్లో బంగాళదుంపలు లేవన్న సంగతి గుర్తొచ్చింది. మావా, మర్చిపోయినా, నువ్వు తెచ్చిన బంగాళదుంపలన్నీ అయిపోయినాయి. ఇంట్లో ఒక్క దుంప కూడా లేదు. రేపొద్దున్నే తీసుకురా మావా, నాకు కూడా తినాలనుంది. అలాగా, సర్లే మంగా. నేను నిన్న అడవికి వెళ్లి వస్తుండగా దారి పక్కన బంగాళదుంప మొక్కలు కనిపించాయి. ఎవరికన్ను పడకముందే రేపొద్దున్నే వెళ్లి తొవ్వుకుని వస్తాలే. అలాగే వేపుల్లోకి ఇంకేమైనా దినుసులు కావాలేమో చెప్పు, వాటిని కూడా తీసుకొస్తా. ఆ మర్నాడు పొద్దున్నే పలుగు భుజాన పెట్టుకుని దుంపలు తవ్వుకొస్తానని మంగకు చెప్పి అడవికి వెళ్లాడు. తనకు ఇంతకు ముందు దుంప మొక్కలు కనిపించిన చోట పలుగుతో తవ్వసాగాడు. కాని దుంపలు మాత్రం కనిపించలేదు. అలాగే తవ్వుతున్నాడు. కొంతసేపటికి తవ్వినప్పుడల్లా టంగు టంగు అంటూ శబ్దం రాసాగింది. రంగడు ఆశ్చర్యపోయి అక్కడ మట్టి తీశాడు. అక్కడ దగదగా మెరుస్తూ బంగారు నాణాలతో నిండిన బిందె కనిపించింది. వామ్మో, ఎన్ని బంగారు నాణాలు దగదగా మెరుస్తున్నాయి. అవును, అసలు ఈ బిందె ఇక్కడికి ఎలా వచ్చింది? పోయినసారి ఇక్కడ దుంపల కోసం తవ్వినప్పుడు ఈ బిందె జాడలేదు. ఆ తర్వాత దీన్ని ఎవరో ఇక్కడ పాతిపెట్టి ఉండాలి. ఎవరై ఉంటారబ్బా? బహుశా ఈ దొంగ పాతిపెట్టి ఉంటాడు. ఆ దొంగ పాతిపెట్టిన బంగారం ఇప్పుడు నాకు దొరికిందన్నమాట. వామ్మో, దీన్ని అసలు వదులుకోకూడదు. ఎవరికీ అనుమానం రాకుండా ఇంటికి తీసుకుపోయి కొంత ఊరికి ఖర్చు పెట్టి కొంత కష్టాల్లో ఉన్నవారికి మిగిలిన బంగారంతో నేను మంగ దర్జాగా బతకొచ్చు. అలా అనుకుంటూ రంగడు ఆ బంగారు బిందెను ఎవరికీ అనుమానం రాకుండా తువ్వాలతో చుట్టి మెత్తన పెట్టుకుని ఇంటికి బయలుదేరాడు. కొద్ది దూరం నడవగానే రంగడికి అతని భార్య ప్రవర్తన గుర్తొచ్చి అక్కడే చెట్టు కింద కూర్చొని ఆలోచించసాగాడు. వామ్మో, మంగకసలే నూరు ఊరుకోదు. నోట్లో మాట క్షణం కూడా నిలవదు. ఈ బంగారు బిందెను చూసిందంటే ఊరు మొత్తం ఎవరికంటే వాళ్ళకి చెప్పేస్తుంది, టాంటాం చేసేస్తుంది. ఈ విషయం వెంటనే రక్షక భటులకు తెలిసిపోయి ఈ బంగారం నేనెక్కడో దొంగిలిచ్చినట్టు నన్ను అనుమానించి శరసాల్లో వేస్తారు. ఇవి అడవిలో దొరికాయని చెప్పినా ఎవరూ నమ్మరు. ఇప్పుడేం చేయాలబ్బా? అలా ఆలోచిస్తుంటే దూరంగా కట్టెల కోసం బుచ్చయ్య వస్తూ కనిపించాడు. బుచ్చయ్య వెళ్లిపోయే వరకు అనుమానం రాకుండా బంగారు బిందెను తువ్వాల చుట్టుకొని ఆకులు కప్పాడు. ఎరా రంగా, ఒక్కడవే ఇక్కడ కూర్చున్నావేంద్రా? ఈరోజు ఎవరింటి దగ్గర పనిచేస్తున్నావు? ఒరే రంగా, నిన్ను చూసినప్పుడల్లా నాకు ఈర్ష కలుగుతుందిరా. ఎందుకంటే మనిషికి ఒకటే పని వచ్చనుకో, ఆ పని ఉన్నప్పుడు మాత్రమే డబ్బులు వస్తాయి. అలాగే నీలాగా అన్ని పనులు వచ్చనుకో, ఎల్లప్పుడూ పని కొద ఉండదు, నీకు పోటీ ఉండదు. అదృష్టవంతుడిరా. అరే రంగా, నీ పక్కన ఏంట్రా అది? ఓ అదా, అబ్బే అదేవలేదు బాబాయ్. మరి మరి మా మంగ బంగాళదుంపలు తెమ్మంటే తవ్వుకుపోతున్నా. ఇవన్నీ దుంపలన్నమాట. తవ్వి తవ్వి కొంచెం అలసిపోయినట్టుండి కొద్దిసేపు ఇక్కడ కూర్చున్నానన్నమాట. బాబాయ్, కట్లకు వచ్చినట్టున్నావు. ఈ అడవికి అవతల పక్క ఉన్న అడవిలో ఎండిన చెట్లు చాలా ఇరిగిపడి ఉన్నాయి. త్వరగా వెళ్ళు, లేకపోతే ఎవరో కొట్టుకుపోతారు. ఆ నాలుగు మాటలు చెప్పి బుచ్చయ్యను వేరే అడవికి పంపించాడు. తర్వాత ఒక మంచి ఆలోచన చేశాడు. దానిని అమలు చేయడానికి నిర్ణయించాడు. చుట్టుపక్కల కలయ చూశాడు. దూరంగా ఒక మర్రి చెట్టు కనిపించింది. గబగబ అటువైపు నడిచి బంగారు నాణాలు ఉన్న బిందెను ఆ మర్రి చెట్టు తొరలో దాచి బిందె బయటకు కనిపించట్లేదని దువపరుచుకున్నాక అక్కడి నుండి గ్రామం వైపు నడిచాడు. రంగయ్య బాబాయ్, బాగున్నావా? మిఠాయి దుకాణం బాగా నడుస్తుందా బాబాయ్? అబ్బో, మిఠాయి కొట్టు నిండా సరుకు బాగా నింపావే. బాబాయ్ బాబాయ్, మా మంగకు లడ్డూలు తినాలనుందంట, కొనుక్కురమ్మంది బాబాయ్. ఈ రూపాయి తీసుకొని లడ్డూలు ఇవ్వు. ఏమి నడవటంరా, ఏదో ఇంట్లో పొద్దు పోవటం లేదని ఈ మిఠాయి కొట్టు నా కొడుకు పెట్టి ఇచ్చాడు. ఏమిట్రా రంగా,
మంగకు ఉన్నట్టుండి లడ్డూలు తినాలనిపిస్తుందా? ఇదిగోరా రంగా, ఇంకో 2 లడ్డూలు ఎక్కువే ఇచ్చాను, నువ్వు కూడా 2 తిను. అలా దుకాణం కొట్టి యజమాని లడ్డూలు పొట్లం కట్టి ఇచ్చాడు. రంగడు దానిని తీసుకుని కాస్త దూరంలో ఉన్న పళ్ల దుకాణానికి వెళ్లి అరటి పళ్ళు కొన్నాడు. అక్కడి నుంచి వాటిని తీసుకుని తాను బంగారం బిందను దాచిన మర్రి చెట్టు వద్దకు వచ్చాడు. చకచక తాను అనుకున్న పథకాన్ని పక్కడ బందీగా నెరవేర్చి ఇంటికి బయలుదేరాడు. కొంత దూరం వెళ్లేసరికి మంగ ఎదురొస్తూ కనిపించింది. ఏంటి మామా, పొద్దుననగా దుంపలు తెస్తానని వెళ్లావు, బంగాళదుంపకూర ఎప్పుడెప్పుడు తిందామా అని అన్నం వండి సిద్ధం చేసి ఉంచాను. పొద్దు నెత్తికెక్కుతుంది, నువ్వింకా రాకపోయేసరికి నేనే నీకోసం బయలుదేరాను. సరేలే, తొందరగా తెచ్చిన దుంపలివ్వు. ఇంతకి దుంపలేవి మావా? మంగా, మరేమైందంటే అడవిలో మనల్ని చూసిన దుంపలు ఎవరో తొవ్వుకుపోయారు. మంగా మంగా, నీకు విషయం చెప్పనా? ఇక్కడ మామిడి చెట్లకు కాయలు విరగ్గాల్సి ఉన్నాయి, బాగా పండి ఉన్నాయి. మనం వెళ్లి వాటిని కోసుకుని వద్దామా? ఎంచక్క తీయటి మామిడి పచ్చడి చేసుకోవచ్చు. నాకు పచ్చడి తినాలనుంది మంగా. అయ్యో, దుంపలు ఎవరు తవ్వుకుపోయారా? మా ఇద్దరు సచ్చిన వాళ్ళకి ఈ దుంపలే దొరికాయా? సరేలే మామా, దుంపలు లేనప్పుడు నువ్వేం చేస్తావు? పద మామా, ఎక్కడో మామిడికాయలు ఉన్నాయన్నావు కా, కోసుకొద్దాం పదా. అలా రంగడు తన పథకం ప్రకారం ఉపాయంగా మంగను తీసుకుని మర్రి చెట్టు సమీపంలోని మామిడి చెట్ల దగ్గరకు తీసుకువెళ్లి మంగను కాయలు కోయమని చెప్పాడు. మామ మామ, తొందరగారా, ఇక్కడ చూడు, చెట్టు మామిడికాయలు బదులు లడ్డూలు కాసినట్టున్నాయి. అసలు ఇవి మామిడి చెట్ట లడ్డూల చెట్ట? బామ్మో, ఎన్ని లడ్డూలు! లడ్డూలున్నాయా? మామిడి చెట్టుకు లడ్డూలుంటావేంటి? అదెలా సాధ్యం? అవునే, ఇవన్నీ లడ్డూలే. ఏమిటి మహాద్భుతం, మామిడి చెట్టుకు లడ్డూలు కాసినాయండబ్బా. సర్లే మంగా, నేను వెళ్ళి ఇంకో మామిడి చెట్టుకు కాయలున్నాయేమో చూస్తా గాని, నువ్వు ఈలోపు ఆ పక్కన కరివేపాకు చెట్టుంది, వెళ్లి 4 మండల పెంపు. మంగకు కరివేపాకు కోయమని చెప్పి రంగడు ఇంకో మామిడి చెట్టు వైపు నడిచాడు. ఇంతలోనే మంగ మళ్లీ కేక పెట్టింది. ఓ మావో, ఇక్కడ చూద్దోగన్రా, కరివేపాకు చెట్టుకి అరటికాయలు కాసాయి. ఇదేమింత మామా? ఇందాకనేమో మామిడి చెట్టుకు లడ్డూలు కనిపించాయి, ఇప్పుడేమో కరివేపాకు చెట్టుకి అరటికాయలు కాసాయి. ఇదంతా నిజమేనా, లేక మనకేమన్నా మతిపోయి ఇలా భ్రమ కలుగుతుందా? అవునే మంగా, నాకు అదే అనిపిస్తుంది. మనకేమన్నా భ్రమ కలుగుతుందేమోనని భయమేస్తుంది. లేకపోతే నేను రోజూ అడవికి వస్తుంటాను, ప్రతి చెట్టు ప్రతి మొక్క నాకు అడవను తెలుసు. ఏనాడు లేనిది ఇయ్యాల ఏదో జరిగింది. ఉండు, నేను ఆ మర్రి చెట్టు వద్దకు వెళ్లి చూస్తాను, దానికి కూడా ఏమైనా వింతకాయలు కాసాయేమో. అలా మంగకు చెప్పిన రంగడు మర్రి చెట్టు వద్దకు వెళ్లాడు. వెళ్లి వెళ్లటంతోనే ఏదో అద్భుతం జరిగినట్టు కెవ్వున కేక వేశాడు. మంగా మంగా, త్వరగా ఇట్రా, మళ్లీ ఒక అద్భుతం జరిగింది. ఇక్కడ చూడు, చెట్టు తొరలో బంగారు బిందె ఉంది. వామ్మో, ఎంత బంగారమో చూడు, దగదగా మెరిసిపోతుంది. తొందరగా రామంగా. అవును మావా, వామ్మో ఎంత బంగారమో, నాణాలు దగదగా మెరిసిపోతున్నాయి మావా. మామా, నాకెప్పటి నుంచో వడ్డానం, చంద్రహారం, బంగారు గాజులు చేయించుకోవాలనుంది. ఈ బంగారంతో చేయించుకుంటా. అవును, నీకేం చేయాలనుంది మావా? నాకేం చేయాలనుందో తర్వాత చెప్తా గాని, ముందు మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండటం మంచిది కాదు మంగా. ఎవరన్నా వస్తారేమో, ఎవరికీ అనుమానం రాకుండా బిందెను ఇంటికి తీసుకుపోదాం పదా. అలా ఇద్దరు ఎవరికి అనుమానం రాకుండా బంగారు బిందెను తువ్వాలు కప్పి దానిని ఇంటికి తీసుకువచ్చారు. మంగా, మనం చాలా అదృష్టవంతులం. మన జీవితం బోటాబోటీగా వెళ్లటమే చాలా ఎక్కువ. అలాంటి సమయంలో మనల్ని దేవుడు కరుణించి ఇలా బంగారు బిందెను చూపించి మనల్ని ధనికులను చేశాడు. మర్చిపోయినా, ఇదిగో మంగా, నీకు అసలే నోరు ఊరుకోదు, జాగ్రత్త. మనకి బంగారం దొరికిన విషయం ఎవరికీ చెప్పమాకు, అసలు ఎవరికీ తెలియకూడదు ఈ విషయం. కొంచెం నోటిని అదుపులో పెట్టుకో మంగా, సరేనా? మంగా, నేను ఒకసారి బజారుకి వెళ్లి చారిగారిని కలిసి అసలు బంగారం ధర ఎంతుందో కనుక్కొని వస్తాను. బిందె జాగ్రత్త, నీ నోరు కూడా జాగ్రత్త మంగా. అలా రంగడు చెప్పి ఎవరికి చెప్పదని మంగతో ఒట్లు వేయించుకుని బంగారం ధర తెలుసుకోవడానికి చారిగారింటికి వెళ్లాడు. రంగడు వెళ్లిన కొద్దిసేపటికి బాగానే ఉంది, కాని ఎంత నిగ్రహించుకున్నా మనసులో మాత్రం ఈ విషయం ఎవరికైనా చెప్పాలనే మంగకు తహతహలాడుతూ ఉంది. మళ్లీ భర్త చెప్పిన విషయం గుర్తు తెచ్చుకుని ఎవరికి చెప్పకూడదని కొద్దిసేపు ఇంట్లోనే అటు ఇటు తిరిగింది.
మళ్లీ బంగారం బిందె దగ్గర కూర్చుంది. ఇంకా నిగ్రహించుకోలేక గబగబా పక్కింటికి వెళ్ళింది. ఇదిగో అక్కయ్య, ఇది చాలా రహస్యం, మీరెవ్వరికీ చెప్పకూడదు. ఏదో నువ్వు నా ప్రాణ స్నేహితురాలు కాబట్టి నీకు చెబుతున్నా. మరే అక్కయ్య, ఈరోజు పొద్దున్న నాకు మా మామకు అడవిలో బంగారు బిందె దొరికింది అక్కయ్య. అన్ని బంగారు నాణాలు దగదగా మెరిసిపోతున్నాయి. అమ్మయ్య, ఇప్పుడు నా ప్రాణానికి హాయిగా ఉంది. అక్కయ్య, నేను వెళ్తున్నా, మరెవ్వరికి చెప్పమాకు. ఇంకేముంది, మంగ అలా చెప్పిందో లేదో ఆమె మరొకరి స్నేహితురాలికి, ఆ స్నేహితురాలు తన అత్తయ్యకు, అత్తయ్య పక్కింటి మీనాక్షికి, ఇలా క్షణంలో ఊరు మొత్తం రంగడికి 10 బస్తాల బంగారం దొరికిందని పుకారుగా మారిపోయింది. చివరికి గ్రామాధికారికి ఈ విషయం తెలిసింది. అరే నాగులు, నీకు తాటాకుల రంగడు తెలుసుగా, అదే ఊళ్ళో అన్ని పనులు చేస్తుంటాడే వాడే, వాడికి అక్కడ 10 బస్తాల బంగారం దొరికిందంట. వెంటనే వాళ్ళ భార్య భర్తలిద్దరిని గ్రామాధికారి రమ్మంటున్నారని తీసుకుని రాపో. రాత్రికి రాత్రి 10 బస్తాల బంగారం అంటే మాటల, అది ప్రభుత్వానికి అప్పగించాలి. వెళ్ళు, వెళ్ళి పిలుచుకురాపో. రంగడి ఇంటికి వెళ్లి గ్రామాధికారి వెంటనే పిలుచుకురమ్మన్నాడని చెప్పి ఇద్దరిని గ్రామాధికారి ముందుంచాడు. ఏమిట్లా రంగా, నేను వినదంతా నిజమేనా? నిన్న రాత్రి మీకు 10 బస్తాల బంగారం దొరికిందట కదా, మరి బంగారం దొరకగానే నాకెందుకు తెలియపరచలేదురా? అది ప్రభుత్వానికి చెందిన బంగారం, త్వరగా వెళ్లి ఆ 10 బస్తాల బంగారం పట్టుకురండి, వెంటనే ప్రభుత్వానికి అప్పగించాలి. 10 బస్తాల బంగారం అనగానే మంగ ఉలిక్కిపడింది. ఇదేంటి, తమకు దొరికింది బిందెడు అయితే అలా అంటున్నారేమిటని ఆశ్చర్యపోయింది. కాదు బాబుగారు, మాకు చిన్న బిందెడు బంగారమే దొరికింది అంతే. ఇదొక్కటే కాదు బాబు, పొద్దున ఎన్నో రకాల అద్భుతాలు జరిగాయి. మామిడి చెట్టుకి లడ్డూలు కాచాయి. ఏమిటి నువ్వు మాట్లాడేది, మామిడి చెట్టుకు లడ్డూలు వేయటమేటి, నీకేమైనా మతిపోయిందా? అవును బాబు, మామిడి చెట్టుకు లడ్డూలు, కరివేపాకు చెట్టుకు అరటికాయలు కాచాయి బాబు. అంతేకాదు, మర్రి చెట్టు తొర్రలో బిందెడు బంగారు నాణాలు దొరికాయంటే నమ్మండి. మామిడి చెట్టుకు లడ్డూలు వేయటమేంటి, కరివేపాకు చెట్టుకు అరటికాయలు కాయటమేంటి? నువ్వు చెప్పేది వింటుంటే నాకు మతిపోయేలా ఉంది. ఏరా రంగా, ఏమిట్రా మంగ ఎలా మాట్లాడుతుంది? మంగ చెప్పే మాటలు విని గ్రామాధికారి ఆమెకి మతి భ్రమించిందని రంగడు వైపు చూశాడు. రంగడు ఏమీ మాట్లాడకుండా అమాయకత్వం నటించాడు. చివరకు ఆమె పిచ్చిదని దృఢ నిశ్చయానికి వచ్చి ఇక మీరు ఇంటికి వెళ్లొచ్చని పంపించి వారికి నిజంగా బంగారమే దొరకలేదని, మతి భ్రమించిందని ప్రభుత్వానికి లేఖ రాశాడు. ఇంకోవైపు గ్రామాధికారి తనను చెరసాల్లో వేయించకుండా వదిలిపెట్టినందుకు ఆనందంతో ఇంటికి వచ్చాడు. బిందెడు బంగారం వాళ్ల సొంతమైంది. మామా, గ్రామాధికారితో నేను ఇన్ని నిజాలు చెప్పానుగా, అయినా మననేమీ అనలేదేం? అసలు ఆయన ఉద్దేశమేంటో నాకేమీ అంతుబట్టలేదు. ఆయనకేమన్నా పిచ్చి ఉందంటావా మావా? మంగా, అసలేం జరిగిందంటే బంగారం బిందె దొరకగానే తీసుకుని ఇంటికి వద్దామని అనుకున్నా, కాని నువ్వు ఈ విషయం అందరికి ఎక్కడ చెప్తావు అని భయమేసి ఇలా మామిడి చెట్టుకు లడ్డూలు, కరివేపాకు చెట్టుకి అరటికాయలు కట్టి వాస్తవాన్ని అవాస్తవంలో కలిపి చిన్న నాటకం ఆడాను. దీనివల్ల మనకు చేజారిపోయే అదృష్టం తిరిగి వచ్చింది మంగా. లేకపోతే ఈ బంగారం అంతా గ్రామాధికారి తీసుకునేవాడు. అలా రంగడు చెప్పేసరికి భర్త తెలివితేటలకు ఎంతో మురిసిపోయింది. అలాగే మంగకు తాను చేసిన తప్పేమిటో తెలుసుకుంది. తన ప్రవర్తన మార్చుకుంది. దొరికిన బంగారముతో తాము బతకడానికి కొంత ఉంచుకుని మిగతాది ఊరు బాగు కోసం, తమలాంటి పేదవారి కోసం సహాయం చేశారు. మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్నీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.